by the member. Question number 2066, Minister Home. अध्यक्ष एक सामधन वरद प्रभावित मंडल कवरी रेल पदे नवंबर डिसेंबर भारी वर्षा वरदल वाल नागरू जिले में मौत नूट एन भाई मूड मंडला प्रभावित वीट विवरा नेलूर कड़प चितूर प्रकाश विवरा जी अलगे करव प्रभावित मंडला विधा रेल पदे करव प्रभावित मंडला पद जिला मूड वाई मंडला प्रकट जी अंदर विवरा अनपुर चितूर कड़प कर्नूल प्रकाश नेलूर गुंटूर श्रीकाकुम विजयनगर कृष्णा जिले वे अंदर अनपुर जीरो थ्री अ पड़ा 63 मंडल अनपुर अलगे रेल पदे कड़ वाल अच्छा नष्ट उत्पत्ति नष्ट पदना पदको याबू इंत व्यय व्यवसाय व्यय 1235.91 का उद्यानवन के 175.67 अलगे बी की समाधान अवन 9/12/15 तेदी ना 11/12/15 तेदी वरकू करव मरी भारी वर्षा वरदल प्रभावित प्राता रेटी रूम अंतर मंत्रिव शाखल केन्द्र बंद सदर्शाई सी की अवन विवाह सभा समक्ष जी डीजल सबसीडी डी सबसीडी लेदी करव कोसम विना सबसीडी मत आगंत प्राणा कमकोच जी अला की करव ग्राम नीति सरफरा 116 कोटलू पट नीति सरफरा 15 कोटलू एनआरएस द्वारा 11.9 कोटलू अलगे भारी वर्षा वरदल की नष्ट उदार प्राण नष्ट कोसम उदार सहाय 4.4 कोटलू सहायक शिबिरा 24.70 लक्षलू बिह्य इतर पंपणी की 136.97 कोटलू पात्र दुस्तु 43.67 कोटलू दबती गृहाल की 82.27 कोटलू आर एंड बी की अलग आर एंड बी यानी इतर आस्तु की 52.55 लक्षल नेलूर जिले में चनेत दबन वार 6.39 लक्षल इव जी ओके रामकृष्ण गारु श्रीनिवास रेड्डी अध्यक्ष नवंबर भारी वर्षा दिन गौरव मंत्री गारिनी समाचार प्रकार नेल्लूर कडप चित्तूर प्रकाशम जिल्लालो भारी वर्षा कुरी नष्ट विषयानी वो अंगीक प्रत्येक गौरव मुख्यमंत्री गारु आ सदर्भ में 3 रोजल पाटु नेल्लूर उंडी परिस्थितुलनु स्वयं पर्यवेक्षिंचि अक्कड प्रजानीकानिकि धैर्यानि कल्पिंचि అధికారులందరూ అప్రమత్తం చేసి అన్ని విధాలుగా సహాయం చేస్తారని చర్యలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష దీనికి నేను ప్రత్యేకంగా ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష దీంట్లో కరువుల మరి వాళ్ళు జరిగినటువంటి సహాయం చూస్తే ప్రాణ నష్ట విషయంలో అధ్యక్ష ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో కనీవిని ఎరిగిన రీతిలో అక్కడ ఎవరైతే మరణించారో అటువంటి వాళ్ళకి ఒక్కొక్క వ్యక్తికి 5 లక్షల రూపాయల లక్షన రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రెస్ గా ప్రకటించిన దానికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష అయితే దీంట్లో గౌరవ మంత్రి గారిని నేను మన చేస్తాను మీ ద్వారా అడుగుతా ఉన్నాను మరి కేంద్ర బృందాలు పర్యటించి అపారమైనటువంటి మరి వరి నష్టం జరిగింది ఉద్యాన పంటలు నష్టపోయి చాపల గుంటలు రేలు గుంటలు మరి రైతులు దారుణంగా నష్టపోయినటువంటి పరిస్థితుల్లో కేంద్ర బృందాలు వచ్చి పర్యటించి జరిగినటువంటి నష్టాన్ని కూడా వాళ్ళు స్వయంగా పరివేక్షించి సర్వే చేశారు అధ్యక్ష సర్వే చేసిన తర్వాత వారు ఇచ్చినటువంటి సమాధానంలో
సహాయ శిబిరాలు బియ్యం విత్తన సంకులు పాతపు దుస్తులు దెబ్బతిన్న గృహాలు అధ్యక్ష జిల్లా అతలాకుతలమైపోయి ఆర్ఎన్బి రోడ్లు పంచాయతీరాజ్ రోడ్లు పూర్తిగా దెబ్బతిరిపోయి అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల్లో మరి జిల్లాకి 52 కోట్ల రూపాయలు మరి ఆర్ఎన్బి మరమ్మత్తుల కోసం సహాయం చేశామని చెప్పి చెప్పారు అధ్యక్ష నేను తమ ద్వారా గౌరవ మంత్రి గారికి నేను మనవి చేశాను పంచాయతీరాజ్ రోడ్లంత వరకు ఒక్క పైసా డబ్బులు ఎఫ్డిఆర్ నుంచి కానీ ఎటువంటి ఆమోదం కూడా రాలేదు అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి తప్పనిసరిగా రోడ్లు అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల్లో ప్రజాజీవనం స్తంభించబడినటువంటి పరిస్థితులు అధ్యక్ష కాబట్టి తమ ద్వారా నేను గౌరవ మంత్రి గారికి మనవి చేస్తున్నాను ఏను వెంటనే పంచాయతీరాజ్ సంబంధించినటువంటి రోడ్ల మరమ్మతుల కోసం నిధులు పెద్ద ఎత్తున కేటాయించాల్సినటువంటి అవసరం అధ్యక్ష అదేవిధంగా ఆర్ఎన్బి రోడ్లు మరమ్మతుల కోసం ప్రత్యేకంగా రచిత మంచినీటి సరఫరా సప్లై చేసేటువంటి విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొస్తున్నటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఇంతవరకు అక్కడ జరిగినటువంటి మరి ఉద్యాన పంటలు దరిదాపు మరి ప్రభుత్వం చేసినటువంటి మరి సర్వే ప్రకారంగా మీరిచ్చిన సమాచారం ప్రకారంగా 175 కోట్ల రూపాయలు ఉద్యాన పంటలు నష్టపోయని చెప్పారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఉద్యాన పంటలు రైతాంగాన్ని కానీ అదేవిధంగా వ్యవసాయానికి 235 కోట్ల రూపాయలు నష్టం జరిగింది అనేటువంటి విషయాన్ని గౌరవ మంత్రి గారు కూడా వారు ఇచ్చినటువంటి జవాబులో చెప్పడం జరిగింది అధ్యక్ష కాబట్టి ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించి కానీ ఉద్యానవన పంటలకు సంబంధించి కానీ చాపల రైతులకు కానీ రైతు రైతులకు కానీ ఇంతవరకు ఒక్క పైసా నష్టం పరిహారం చెల్లించలేదు అధ్యక్ష తమ ద్వారా నేను గౌరవ మంత్రి గారికి నేను మనవి చేస్తా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వానికి మనవి చేస్తా ఉన్నాను ఎను వెంటనే మరి రైతులు ఈరోజు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష కాబట్టి తమ ద్వారా మంత్రికి మనవి చేసేది ఈ నష్టపరిహారాన్ని మీరు తొందరగా ఇచ్చి మరి నెల్లూరు జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలని సవినయంగా తమ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు అధ్యక్ష కరువు విషయంలో పెద్ద నష్టం జరిగింది అంచనాల ప్రకారం 3,328 కోట్లు అంచనా వేసి ప్రభుత్వానికి కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా రికమెండ్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం 280 కోట్లు విడుదల చేసింది అయితే దీనికి చూడకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఇమీడియట్గా ఇవన్నీ కూడా మీట్ అయ్యి ఏది ఏం సాయం చేయాలన్నది సాయం చేయడం జరిగింది కనవది కూడా కేంద్ర నిధులు వచ్చిన తర్వాత మరి రైతులకు కానీ ఇతర ఉన్న వాళ్ళకి ఇవ్వాలంటే తప్పనిసరిగా అన్ని కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాను క్వశ్చన్ నెంబర్ 226 పాయింట్ మినిస్టర్ సోషల్ వెల్ఫేర్ అధ్యక్ష మొదటి ప్రశ్నలో ఏ లేదండి శ్రీకేష్ బి లక్తర్ ఐఏఎస్ ఆఫీసర్ 2/12/15 వరకు పార్వతీపురం ఐటీడీఏకి పీఓగా ఉన్నారు అధ్యక్ష ఆ తర్వాత ఆయన్ని జాయింట్ కలెక్టర్గా విజయనగరం జిల్లాకు నియమించడం జరిగింది ఆ తర్వాత ఇదే ఆఫీసర్ని పార్వతీపురం ఐటీడీఏకి ఇన్ఛార్జిగా కొనసాగిస్తున్నాం అధ్యక్ష బి ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష సి వచ్చేసి ఇప్పుడు మనకు 7 ఐటీడీఏలు ఉన్నాయి అధ్యక్ష కొత్త రాష్ట్రంలో 7 ఐఏఎస్ ఆఫీసర్స్ నియమించడానికి కేడర్లో ఆఫీసర్స్ కొరత ఉండటం వల్ల ఐఏఎస్ ఆఫీసర్స్కి నియమించలేకపోతున్నాము అయితే చాలా వరకు ఐఏఎస్ ఆఫీసర్స్ని నియమించినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధ్యక్ష ఇప్పుడు ప్రస్తుతానికి పార్వతీపురంకి ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు పాడేరుకి ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు రంచోడవరంకి ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు కేఆర్పురంకి ఐఏఎస్ ఆఫీసర్ ఇన్ఛార్జిగా ఉన్నారు అదేవిధంగా నెల్లూరుకి ఐఏఎస్ ఆఫీసర్ ఇన్ఛార్జిగా ఎఫ్ఎస్సీలో ఉన్నారు అధ్యక్ష ఈ కాడర్ కాస్త ఇంప్రూవ్ అయిన తర్వాత ఆఫీసర్స్ వెసులుబాటు వచ్చిన తర్వాత అన్ని ఐటీడీలకు కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ నియమిస్తాం అధ్యక్ష ఎక్కడైతే ఐఏఎస్ ఆఫీసర్స్ లేరో నాన్ ఐఏఎస్ ఆఫీసర్స్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్స్ని నియమిస్తున్నాం అధ్యక్ష పుష్పశ్రీవాణి ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే పార్వతీపురం ఐటీడీలోని గిరిజనులు అనేక ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి వచ్చిందా అని అడిగితే మంత్రి గారు లేదని సమాధానం చెప్పడం జరిగింది అధ్యక్ష నిజంగా దీనికి చాలా చింతిస్తున్నాం అధ్యక్ష విజయనగరం జిల్లాలోని పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో నా నియోజకవర్గం కురుపో నియోజకవర్గం ఉంది అధ్యక్ష అధ్యక్ష ఈ శ్రీకేష్ బాలాజీ గారిని జనవరి 26, 2015 పార్వతీపురం ఐటీడీఏకి నియమించడం జరిగింది అధ్యక్ష అయితే పిఓ గారు మా గిరిజన ప్రాంతాలన్నీ కూడా స్వయంగా తిరిగి గిరిజనులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఎటువంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు వాటికి ఎటువంటి పరిష్కారం చేయాలి
అని ఆయన పరిస్కార దిశగా వెళ్తున్న తరుణంలో డిసెంబర్ 2వ తారీఖున 2015న ఆయన జేసీగా బదిలీ చేయడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఆయన ఎప్పుడైతే జిల్లాకి జేసీగా బదిలీ అయిపోవడం జరిగిందో అక్కడ ఆయనకి జేసీగా బాధ్యతలు ఎక్కువయ్యి అక్కడ పనులు ఎక్కువైపోయి మా ఐటీడీకి నెలకి రెండు సార్లు కూడా రాని పరిస్థితి ఉంది అధ్యక్ష నా నియోజకవర్గంలోని చాలా హిల్ టాప్ ఏరియాస్ కనీసం 2 వీలర్ కూడా వెళ్ళనటువంటి రోడ్ల అధ్యక్ష అక్కడి నుంచి గిరిజనులు వెయ్య ప్రయాసలతో కాలినడకన దాదాపు 3-4 గంటలు ప్రయాణం చేసి ఐటీడీకి గ్రీవెన్స్ రోజు వాళ్ళ సమస్యలు వివరించుకుందాం అని చెప్పి ఐటీడీకి వస్తే కనీసం అటువంటి సమస్యల్ని పట్టించుకోని పరిస్థితి ఈ రోజు పట్టించుకునే నాదుడే లేని పరిస్థితి ఈ రోజు ఐటీడీలో ఉంది అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు అధ్యక్ష ఈ రోజు మంత్రి గారు నా దృష్టికి రాలేదు అని చెప్పారు కాబట్టి ఈ రోజు మీ ద్వారా సభ ద్వారాగా మా నియోజకవర్గంలోని గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు నేను చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష ఒక్క 5 నిమిషాలు 5 నిమిషాలు లేదు టైం అయిపోయింది అధ్యక్ష సార్ సార్ గిరిజనుల సమస్య నేను ఫస్ట్ టైం క్వశ్చన్ అవర్లో మాట్లాడుతున్నాను నాకు కొంచెం అవకాశం ఇవ్వండి అధ్యక్ష అధ్యక్ష మా నియోజకవర్గంలోని ఈ రోజు ఇప్పుడు వేసవకాలం వస్తుంది వేసవకాలం వస్తుందంటేనే గిరిజనులు భయపడే పరిస్థితి అధ్యక్ష ఎందుకంటే అక్కడ వాటర్ సోర్సెస్ లేని పరిస్థితి ఈరోజు నా నియోజకవర్గంలోని మీరు చూస్తే అధ్యక్ష ఒక్కసారి చూడండి అధ్యక్ష ఈ మంచినీటి సమస్యలు ఈరోజు పట్టణాల్లో కానీ ఎక్కడైనా సరే కనీసం మనం వేస్ట్ వాటర్ కూడా ఉపయోగించినటువంటి నీళ్లు సార్ ఇటువంటి నీళ్లు ఈ రోజు శివాణి మీ ప్రశ్న వేరు మీరు చెప్తుంది వేరు సార్ లేదు సార్ అంటే మంత్రి గారి దృష్టికి మా సమస్యలు ఏ రకంగా ఉన్నాయో నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష అదే అధ్యక్ష అధ్యక్ష ఒక్క 5 నిమిషాలు అయితే అధ్యక్ష అలాగే రోడ్ల సమస్యలు అధ్యక్ష ఎంత దారుణంగా మా గిరిజన ప్రాంతాల్లో రోడ్లు ఉన్నాయంటే మీరు గమనిస్తే అధ్యక్ష నిండు గర్భిణీ అధ్యక్ష కనీసం 2 వీలర్లు కాదు కదా అంబులెన్స్లు ఏవి వెళ్ళని పరిస్థితి ఇటువంటి డోలీల్లోని కిందకి తీసుకొచ్చే పరిస్థితి అధ్యక్ష ఇటువంటి సమస్యలు మా నియోజకవర్గంలో మా ఐటీడీలో మా ప్రజలు ఎదుర్కొంటుంటే అవి సభ దృష్టికి ప్రభుత్వం దృష్టికి రాలేదన్నారు అధ్యక్ష మేము ఎన్నో మీటింగుల్లో మా జిల్లా మంత్రి గారు మృణాలిని గారి దృష్టిలో కూడా మేము పెట్టడం జరిగింది అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష రెగ్యులర్ పిఓ గారు లేకపోవడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోవడమే కాదు అధ్యక్ష పాలన పూర్తిగా కుంటుపడింది శాఖల మీద పర్యవేక్షణ లేదు ఇంజనీరింగ్ శాఖలో అయితే ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి అధ్యక్ష రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా పాటించిన పరిస్థితి దయించి మీ ద్వారా మేము మంత్రి గారిని ఒకటే కోరుకుంటున్నాం అధ్యక్ష మేము మంత్రి గారిని ఒకటే కోరుకుంటున్నాం అధ్యక్ష మా ఐటీడీకి మాకు రెగ్యులర్ పిఓని నియమించి తద్వారా మా గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి స్పష్టమైన హామీ సభ ద్వారా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అధ్యక్ష అధ్యక్ష గౌరవ శాసనసభ్యురాలు రెగ్యులర్ ఐటీడీఓ పిఓ నియామకం గురించి అడిగారు అధ్యక్ష తప్పకుండా క్యాడర్ ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత క్యాడర్లో ఆఫీసర్స్ కొరతగా ఉంది ఐఏఎస్ ఆఫీసర్స్ వారి కొరత తీరిన వెంటనే రెగ్యులర్ ఐటీడీ రెగ్యులర్ పిఓని కూడా నియమిస్తాం అధ్యక్ష 1975 నుంచి ఐటీడీఓలు ఐటీడీఎల్ ద్వారా గిరిజన ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందటం మొదలెట్టాయి అధ్యక్ష అయితే తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీడీఏల పరిపాలనా వ్యవస్థకు ఒక నూతన దృక్పథాన్ని సంస్కరణలు తీసుకుని వచ్చి పెద్ద ఎత్తున ఐటీడీఏల ద్వారా గిరిజన ప్రజలకు సేవ చేయడం మొదలుపెట్టారు అధ్యక్ష దీంట్లో మొట్టమొదటిది సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చి ఐటీడీఏల మొత్తాన్ని పరిపాలనా విధానాన్ని పటిష్టం చేసినటువంటి ఘనత ఆనాటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారిది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తొందరగా ఆఫీసర్ ఫుల్ఫిల్ చేయడానికి పోస్ట్ ఫుల్ఫిల్ చేయాలి పేపర్స్ టు బి లేడ్ ఆన్ ది టేబుల్ పేపర్స్ టు బి లేడ్ ఆన్ ది టేబుల్ మినిస్టర్ ఉమామహేశ్వరరావు గారు స్పీకర్ సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ ఐ బెగ్ టు లే ఆన్ ద టేబుల్ ఏ కాపీ ఆఫ్ 37th యాన్యువల్ రిపోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఫర్ ద ఇయర్ 2012-2013 యాజ్ రిక్వైర్డ్ అండర్ సెక్షన్ 619A3 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 1956 స్పీకర్ సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద మినిస్టర్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ కోఆపరేషన్ ఐ బెగ్ టు లే ఆన్ ద టేబుల్ ఏ కాపీ ఇన్ ఈచ్ ఆఫ్ యాన్యువల్ రిపోర్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్
for the years 2013, 2014 and 2014-2015 as required under section 39 and 40 of the Water Act 1974. No tea break for 15 minutes.